नमस्ते वेलकम टू मई चैनल बसमती व्लॉग्स साटर्डे कदमी पोदन लेचा पाले उन्ई सर पनीर चेदा तीन चलीकाल अंदकने पनीर चेदाड़ो पे मुझे ने इंट्लो पनीर चेयटों सो मीड चूपना पनीर चेयटा की अय पाल पों चूँ पनीर नैन ऐक्चुअलसाव पनीर वी चुना डेंजर दसा पनीर मल्ल टी स्पून अंदर आ स्पून इंदो कल यदि पनी रात इलागे चूंटा नैन एंटे पनीर निम्बरसम वेस्ते विरगत अभी विरीन तरवा पाल चिखन बटी अभी विरगत पनीर చేసాక దాన్ని అదిగోండి ఒక హాఫ్ నిమ్మకాయ ఫుల్లుగా పిండాను ఇంకొక హాఫ్ కూడా వేసాను అందులో ముందే క్లిప్ వేయలేదు పన్నీరు వేసాక విరుగుతది కదా తర్వాత దాన్ని కాసేపు అట్లాగే నీళ్ళల్లో ఉంచాలన్నమాట అప్పుడే కొంచెం సాఫ్ట్ వస్తది మనం మళ్ళీ రెండోసారి పన్నీర్ చేసుకోవాలంటే ఈ నీళ్ళు కొంచెం తీసి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే మనము ఎప్పుడైనా పన్నీర్ చేసుకోవాలంటే నిమ్మ రసం లేకుండా చేయొచ్చు నిమ్మ రసంతో చేస్తే పన్నీర్ కొంచెం గట్టిగా ఉంటది నిమ్మ రసం లేకుండా ఈ పన్నీర్ నీరు స్టోర్ చేసుకొని చేస్తే సాఫ్ట్ గా వస్తది అసలు పన్నీర్ క్యూబ్స్ నేను ఎలా చేస్తానో ఇంకో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కేవలం పన్నీర్ విడిచేసి వడగట్టి పెట్టుకుంటున్నా పక్కన టీ అండ్ పన్నీర్ రిస్క్ చాలా ఎక్కువ నేను ఎప్పుడు అంతే పిచ్చి పిచ్చి పనులు డబల్ అంటే టైం వేస్ట్ చేయకుండా చేసుకుంటాను ఇవాల ఇచ్చేసి బ్రెడ్ టోస్ట్ అంతా రెడీ చేసుకొని బ్రేక్ఫాస్ట్ సాటర్డే అప్పుడప్పుడు మా ఇంట్లో బ్రెడ్ ఉంటుంది బ్రెడ్ బ్రేక్ఫాస్టే ఉంటుంది సో ఆలు బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాము ఇంకా ఈ పన్నీర్ చేసి టీ చేసుకొని తాగి ఆలు బ్రెడ్ టోస్ట్ తినేసి ఇంకా ఎవ్వరు ఏమీ తినలేదు అసలు ఇంట్లో మధ్యాహ్నం కూడా అలాగే ఉండిపోయినారన్నమాట ఎవరికి ఆకలి లేదు అనేసి సో నేను ఈరోజు వీడియో అంతా మీకు చేస్తున్న ఇవాళ యాక్చువల్గా మా ఆయన క్యానాన్లో జాయిన్ అయ్యి 23 ఇయర్స్ కంప్లీట్ సో మా పిల్లలు ఈవినింగ్ కేక్ మా ఆయనకు తెలియకుండా సడన్ సర్ప్రైజ్ తీసుకొని వచ్చి కేక్ కట్ చేసి ఇచ్చడం ప్లాన్ చేశారు అది ఆయనకు తెలియకుండా చేశారు చూడండి ఎంతసేపటికి విరగలేదు మరి ఎందుకో ఇక్కడ తెలీదు నార్మల్గా అయితే ఫాస్ట్గా విరుగుతుంది మనం చూడండి ఒక్క చుక్కేస్తేనే నిమ్మరసం విరిగిపోతుంది పెళ్ళికి ముందు బాగా చేసేవాళ్ళం అండి ఇంట్లోనే పన్నీర్ చేసి దాన్ని బాగా సాది బరువు పెట్టి నీరు తీసేసి క్యూబ్స్ అసలు అప్పుడు దొరికేది కాదు కదా ఎంతసేపు అయినా నాకు అవ్వలేదు అర్థం కాలేదు ఎందుకో మరి చాలాసేపు తర్వాత అయింది ఇక వాటరు కొంచెం స్టోర్ చేసుకుంటున్నా అంత వాటర్ పెట్టుకొని అక్కర్లేదు వడగట్టేసుకొని కొంచెం వాటర్ పెట్టుకొని చల్లగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నెక్స్ట్ టైం డైరెక్ట్ ఈ వాటర్ వేస్తే అయిపోతుంది ఇప్పుడు నేను ఆ పన్నీర్నంతా పన్నీర్ పరోటాకు ఏదో ఒకరోజు పనికొస్తుందని అలా విరగొట్టేసి వడగట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను సో నేను ఏదైనా టప్పర్వేర్లోనే స్టోర్ చేసుకుంటానండి టీ చేశాక కూడా టప్పర్వేర్లోనే స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే టేస్ట్ మారదన్నమాట టప్పర్వేర్లో పెట్టానంటే ఇంకా నాకు భయం ఉండదు పాలు కూడా కాచి చల్లారినాక టప్పర్వేర్లోనే పెట్టేస్తాను వడగట్టినది కూడా పాలు తీస్తాం కదా అప్పుడు టీ వడగట్టి దాంట్లో పెడితే మీరు నమ్మరు నాకు టెన్షన్ ఉండదు ఫ్రిడ్జ్ ఆ రోజు సాయంత్రం తాగిన టీ ఫ్రెష్గా ఉంటుంది అదే నార్మల్గా పెడితే ఉండదు ఈ మధ్య కొంచెం తగ్గించాను అనుకోండి అవి కంటైనర్స్ లేక తక్కువ ఉన్నాయి ఆలు పరోటా కొత్తగా నేర్చుకున్నా నేను ఇక్కడ వాళ్ళంతా ఇలాగే టోస్ట్ చేస్తారన్నమాట ఏంటి ఆలూలో చిన్న చిన్న గార్లిక్లో సన్నగా కోసి ఆయిల్లో ఫ్రై చేసి దాన్ని ఆనియన్స్ వేసి ధనియా పొడి జీరా చాట్ మసాలా అన్ని కొత్తిమీర గరం మసాలా కొంచెం వేయించిన ఎండుమిర్చి నూనెలో అంత ఆలూలో కలిపి ఇక్కడ బ్రెడ్లో అంతా అలాగే చేస్తారని నేను ఈ మధ్య నేర్చుకున్నాను సో అందుకని ఈరోజు ఈ టైం చేసా ఎందుకంటే రెగ్యులర్గా నేను చేసేది బోర్ కొట్టింది సో ఈరోజు మార్చాను సిస్టము గార్లిక్ బ్రెడ్ అని ఏదో మా వాడు తెస్తే కూడా అందులో గార్లిక్ లేదు ఇంకా అది దొరికింది ఇది మనకు పరోటా కూడా చేసుకోవచ్చండి ఈ స్టైల్లో ఆలు పరోటా కూడా చేసుకోవచ్చంట ఈసారి ఎప్పుడన్నా చెయ్యాలి ఇంకా అంతా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకొని నేను ఫిల్ చేసి పెడితే ఎవరు ఎప్పుడు వస్తే అప్పుడు కాల్చిద్దామని అంతా ఫిల్ చేసి పెట్టాను
సాటర్డే బ్రేక్ఫాస్ట్లు ఎవరు చెయ్యరు ఇలాగా మ్యాక్సిమం నా అంటే ఊర్లో వాళ్ళు సిటీలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు కానీ ఊర్లలో నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి 15 డేస్ వన్స్ బ్రెడ్ ఉంటుందండి మా ఇంట్లో ఇంతకుముందు కూడా చెప్పాను ఇలా అంతా పెట్టేసుకొని చీజ్ పెట్టేసి నేను ఘీ వేసి కాల్చానండి బట్టర్తో కాల్చకుండా ఘీ వేసి కాల్చాను ఎందుకంటే ఘీ ఎక్కువ ఉంటే నేను ఘీ వాడతాను ఘీ తక్కువ ఉన్నప్పుడు బటర్ వేసి కాల్చుకుంటా సో అందరికీ హెవీ అయిందంటే మధ్యాహ్నం ఎవ్వరు ఏమి వంట చేయలేదు మీరు నమ్మరు అందరూ స్నాక్స్తో తినేసే ఉన్నారు మా ఇంట్లో అలాగే ఉంటుందండి ఇది కొంచెం చీజ్ అన్ని పడింది కదా హెవీ అయింది వాళ్ళకి అందరూ ఇంకా ఇలా ఎవరన్నా ఇంట్లో చెయ్యరు మా ఇంట్లో అందుకే గెస్ట్ వస్తే కొంచెం నాకు టెన్షను ఇలా మేము మాత్రమే ఉన్నప్పుడు నాకు టెన్షన్ ఉండదు ఒక రకం తినేసి అలా ఉండిపోతారు గీయేసి చూడండి టోస్ట్ చేసేసాను అందరూ మళ్ళీ 3 సెట్సే తిన్నారు మళ్ళీ ఎక్కువ కూడా తినలేదు పోనీలే తినకుండా పోవటానికి ఇంకా సరే అనేసి చక్కగా మూవీ చూసేసి హాయిగా ఈవినింగ్ మా వారిది కేక్ కట్ చేసాము ఇంకా నైట్ కూడా బయట ఆర్డర్ చేసుకొని తిందాంలే చేయొద్దన్నారు సో ఫైనల్గా సాటర్డే నేను చేసిన వంట అంటూ ఏదన్నా ఉందంటే ఈ టోస్ట్ ఒకటే చూడండి గెస్ట్ ఉంటే మనకు అలా కుదరదు కదా చేసుకోవటానికి అందుకే కొంచెం నేను గెస్ట్ వచ్చినప్పుడు లోపల లోపల టెన్షన్ పడతా కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళకి నేను చేసి పెట్టే చూసి రెగ్యులర్గా మేము అలాగే ఉంటామని వాళ్ళు భ్రమపడుతుంటారు బట్ నేను ఇట్లా తినేదాన్ని గెస్ట్లు వస్తే అలా పెడతాను అందరూ వాళ్ళు ఎలా తింటారో అలా పెడతారు నేను అలా పెట్టాను ఇదండి మా బ్రెడ్ స్టోరీ ఎప్పుడు బ్రెడ్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో కుక్ చేసుకొని తింటాము ఈ ఆలు మిగిలినది లేదా అండి నేను మరమరాలకు పట్టించి తింటామన్నమాట హ్యాపీ 23 ఇయర్స్ ఇన్ క్యానన్ నానా అక్కడ చూడు నీకు తెలుసా కేక్ తెస్తారని నిజం చెప్పు నిజం చెప్పు నిజంగా కొంచెం సర్ప్రైజ్డ్ ఫేస్ ఇవ్వో ఎంత కష్టపడి అమ్మ సీక్రెట్ దాచుకుంది 23 ఇన్ క్యానన్ అండి ఫోటో తీస్తారా చెప్తాంలే ఫస్ట్ కట్ చేయి ముందే ప్లాన్ తెలుసా ఎప్పుడు మీ వాళ్ళు ఇస్తారు కదా ఈసారి ఫోటో తీసుకు ఫోటో తీలేదులే నాకు పట్టుకో పట్టుకో పట్టుకోండి పోబా పట్టుకో తినిపి నీకోసం పైనాపిల్ ఫ్లేవర్ తెచ్చిన తినకపోతే అయిపోతావు నేను కూడా తినిపియాలి పట్టుకోండి నాకినావా తెలుసు ఇది కూడా నాకేసాయి